కోడలగారి ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలగారు ఎప్పటికైనా పాలు పంచదారలాగా కలుస్తారంటరా అందుకేరా భయంకరమైన కుట్ర పంతున్నాను నువ్వు వెళ్లి కార్లో పెట్టి అలాగే సార్ అరే నాన్నా ఏంటి నాన్నా నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళరావాలరా ఏంటా అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాదు ఓన్లీ మీ మామగారు కాదు నా ఫ్రెండ్ ఒకసారి మా ఇంటికి వెళ్ళరావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఒక చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా ఈ మాత్రం దానికి నేను ఎందుకు మళ్ళీ పంపించు నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న ఏంటి నాన్న నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది దాంతో విడుకుంటే ఢమక్కమని కొట్టుకుంటుంది ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది దాంతో విడు అని జారి డెకరేషన్ ఎక్కువ తగ్గిస్తావా ఆవిడ అని లుక్ వేస్తే అని జారిపోవడానికి నేను నీలా వీకెం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నావాడిని అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న అలాగే నాన్న ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న నో అది శభాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అని అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటా పెట్టాయి వెరీ గుడ్ ఉంటా అల్లుడు గారు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి రండి అయ్య గారు మీ అల్లుడు గారు వచ్చారండి ఏం సార్ ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు అలాగే ఏం చెప్తావు అల్లుడు గారు వచ్చారండి గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి బాబు ఏవో చిన్న చిన్న గొడవ జరిగినంత మాత్రాన ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏం లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీఫైనల్స్ అని రెండు ఉంటాయి పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా నో ఇవే ఫైనల్ ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ పక్షి ఇది ఏమైనా శుభకార్యం అనుకున్నావా హలో మీ వ్యవహారం నాకు అప్ చెప్పావు కదా నేను చూసుకుంటాను మధ్యలో నీ ఫోన్ ఎందుకు నేనే బెండ్ అవ్వట్లేదు బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ నో నో ఐఎమ్ స్ట్రైక్ సర్లేరా కుర్రవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్తం పడుతుంది పోయి నువ్వేంటి అసలు మీ వాడు బెండ్ అవుతున్నాడు బెండ్ అవుతున్నాడు నో నో నేనే బెండ్ అవ్వట్లేదు సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండ్ తీస్తాడు ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమిషేకై బేల చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం లేకుండా మాడతావు నేను బెండ్ అవడం ఏంటి స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ ఇక మీద మన ఇద్దరు మధ్య బంధుత్వాలు గాని భాగస్వామ్యాలు గాని లేవని సీతాం పెట్టు రగ్గా అవన్నీ నేను చెప్పాను అన్నారు ఫోన్ పెట్టాయి కానివ్వండి ఏమిటో పిల్లల్ని కన్నావా గాని వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లలు చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అరే అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ హలో మీరిద్దరు అన్న చెల్లెళ్ళా ఫ్రెండ్సా ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది ఏంటి సార్ మొగుడు పెళ్ళాలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పసుపు సంతకాలు చేసేస్తారా ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారు అంటే ఆయన పిలుతారు
అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకి లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పరిగిమాలు ఉన్నారా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలని చదువుకో. ఇప్పుడు ఎందుకు నాన్న? ఎందుకో చెప్తా కదా ఇదే. అది కదన్నా పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే అందుకే ముందు ఇదే చెప్తా. అదే ఆ పబ్లిక్ లో ఎంత వెయ్యరా, నువ్వు వెయ్యరా నాన్న. బెయిరా చెప్తాను అది అంత చేదులేదు, కొంచెం అట్టగా ఉంటుందిరా. పోన్ పోన్ ఇంకా బాగుంటుంది, వెయ్యి ముందు చెప్తా. అది కాదు నాన్న, పబ్లిక్ లో శాంతి. ఏంట్రా పబ్లిక్ లో శాంతి, పబ్లిక్ లో శాంతి? ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు. ఒకసారి ఇలాగ మేము పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెగ్గలు వేసుకుని ఇచ్చా, మళ్ళీ చిత్తురు మళ్ళా. నువ్వు మా అమ్మను కొట్టావా నాన్న? నేను ఇప్పుడు నేను కొట్టా? నేను శాంతిని ఎరగొడతా. ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టానంటరా? నువ్వే నన్ను కొట్టావు. అయితే దాని ఇప్పుడే పిలు. శాంతి నేను శాంతి బాబు. ఓహో వస్తుందా? నేను దీని మోహన్ చూడను. శాంతి కొంచెం తిరుగమ్మా. పబ్లిక్ నన్ను అవమానపడి. ఏంటన్నా నువ్వు అమ్మను కొట్టావా? కొట్టలేదా? కొట్టలేదు. చంపేస్తాను నేను దీన్ని. ఎర్రగొడతా కొట్టాయి, ఎర్రగొట్టే. ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చేసారు బాబు. ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా? మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి. తప్పలేదు కదా? తప్పలేదు కదా? తప్పలేదు కదండి. ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు. మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు, ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు. ఈ షిఫ్టింగ్ లేదండి ప్రభు. ఏంట్రా నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా? నువ్వు పిలిచేస్తావా? పిలవమన్నారు కదండి. అంత గొప్ప నువ్వు అల్లుడు ముందే నువ్వు లుంగి కడతావేంట్రా? అంటే నైట్ డ్యూటీ కదండి. ఇంటి పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాట్లాడతావే? నేనే మీ బాబు గడి మంది తీసుకొచ్చానా? మా ఓన్ బాబు గడి మంది తాగాను. అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పులేదు, కానీ నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప? నువ్వు చేసిన తప్పుకి లెంపలేసుకుని గుంజులు తీరే.
दैवल अतन को नुक क्षमे वरुक गुंडी।